ప్రజలందరి, తెలంగాణ ప్రజలందరి ఆశీర్వాదం. అటు మూడు జిల్లాల, మూడు ఉమ్మడి జిల్లాలు, ఉమ్మడి, నల్లగొండ, వరంగల్, ఖమ్మం, మూడు ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల అందరి ప్రోద్బలంతో తీన్మాన్ మల్లన్న ఘన విజయం సాధించుండు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ఫలితం వెలువడ్డది. మీ అందరికీ కూడా అంటే పేరు పేరు నా ఫ్యాక్చువల్గా విషయం ఏంటంటే ఇందులో ఉపాధ్యాయులు, తర్వాత ఇక్కడ ఉద్యోగులు, ఇక్కడ విద్యార్థులు, నిరుద్యోగులు, కర్షకులు, కార్మికులు, అన్ని సంఘాల రకరకాలుగా మద్దతు ప్రకటించినారు. మీరందరికీ కూడా అంటే మద్దతు ప్రకటించిన తర్వాత ఇక్కడ కాంగ్రెస్ పార్టీ, తర్వాత సిపిఐ, సిపిఎం, అటు తెలంగాణ జనసమితి, ఇట్లా అందరికీ మద్దతు ప్రకటించి తర్వాత తోడ్పాటును అందించినటువంటి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఎందుకంటే ఒక ప్రశ్నించే గొంతుకను నిజంగా రకరకాల కుట్రలు చేసిండు కేటి రామారావు. ఎందుకంటే మా ప్రభుత్వం కూలిపోతందుకు ఇక్కడ తీన్మాన్ మల్లన్నే కారణం, ఇక్కడ క్యూనుసే కారణం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో చట్టసభలకు రావద్దు అని చెప్పేసి కేటీఆర్ ఎన్ని కుట్రలకు బట్టి పన్నినా కానీ వందల కోట్ల రూపాయలు, దాదాపు 150 నుంచి 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రకరకాలుగా అట్లా డబ్బులు పంచిపెట్టినా కానీ చివరకు పట్టభద్రుల తీర్పు తీన్మాన్ మల్లన్నకు అనుకూలంగా, తీన్మాన్ మల్లన్న చట్టసభల్లో ఉండాల్సిందే, ప్రజల పక్షాన మా పట్టభద్రుల పక్షాన మాట్లాడాల్సిందే అని చెప్పేసి పట్టభద్రులందరూ కూడా సమిష్టిగా ఆశీర్వదించిండ్రు. దాంతో తీన్మాన్ మల్లన్న ఘన విజయం సాధించిండు. అసలు మొదటి ప్రాధాన్యత ఓటుతోటే ఈ విజయం సొంతమవుతుండే. అంటే చాలామందికి రకరకాలుగా వాడోడు విడోడు ఆడ తలిగినరు. చూసిరు కదా మీరు, మీకు అర్థమై ఉంటుంది. ఓడోడు వాడిగా తీన్మాన్ మల్లన్న గెలవాడు, ఇక అసలు ముందంజా వెనుకంజా అని చెప్పేసి తీన్మాన్ మల్లన్న ఇంకొకడు ఇష్యూస్ చూడండి రా, అక్కడ జరుగుతున్న ఇష్యూస్ చూడండి. అసలు ఈ పట్టభద్రుల ఉప ఎన్నిక, అసలు ఎన్నిక ప్రక్రియ ఎలా ఉంటుంది, కౌంటింగ్ ప్రక్రియ ఎలా ఉంటుంది, మినిమం అవగాహన లేకుండా, మినిమం నాలెడ్జ్ లేకుండా మాట్లాడతారు. విషయం ఏంటంటే అసలు యాక్చువల్ గా వాళ్ళు కావాలని చెప్పేసి మనం అప్పుడే చెప్పినాం. ఇక అది వీడియోలలో కూడా మనం చెప్పినాం, అరే ఏముంటుంది ఇప్పుడు ఇవ్వాలి, కాకపోతే రేపు సాయంత్రం దాకా వేస్తారు వాడు, అంత ఆ తర్వాత ఇక వాడు పీకేది ఏముండదు కదా గడ్డి. కాబట్టి 100% ఇటువంటి దుష్ప్రచారం రకరకాలుగా కేటి రామారావు చేయించిండు. తర్వాత యూట్యూబ్ ఛానల్ కొన్నాడు, దానికి ఫండింగ్ చేసిండు, కథలు చేసిండు, వాళ్ళందరి సంగతి ఇప్పుడు అంత ఉంటుంది. కానీ అంటే మనం ఏదో కక్ష సాధింపు చర్య అని కాదు, కానీ కాకపోతే ఏంటంటే మనం ఏం చేస్తున్నాం అనేటువంటి విషయం కనీసం సోయి ఉంటే మంచిగా ఉంటుంది. అది కాకుండా ఏది ఆధారాలు లేకుండా ఉటికినే వడ్డగాల్చి మీదేసి రకరకాలుగా దుష్ప్రచారం నిజంగా అంటే లేనిపోని అన్నీ కూడా సృష్టించి కావాలని చెప్పేసి తీన్మాన్ మల్లన్న పైన కావాల్సినంత దాడి చేసినారు. తర్వాత కావాల్సినంత పైసలు కూడా ఇష్టం వచ్చినట్టుగా డబ్బులు పంపిణీ, 30 కోట్ల రూపాయలు అక్కడ రాకేష్ రెడ్డి అకౌంట్లోకి వేసేసి, తర్వాత అక్కడ నుంచి 34 మంది ఇన్ఛార్జ్లు అంటే అసెంబ్లీ ఇన్ఛార్జ్లకు వాళ్ళకు పంపిణీ చేసి, ఇదంతా కూడా కథ అంతా కూడా మన దగ్గర ఫుల్ ఎప్పుడైనా కానీ క్యూన్యూస్ డాటాతో మాట్లాడుతుంది, ఆధారాలతో మాట్లాడుతుంది. కాబట్టి ప్రజలు మీరందరూ కూడా విశ్వసిస్తా ఉన్నారు, మీరందరూ కూడా భరోసానిస్తా ఉన్నారు. కాబట్టి ముందుకెళ్తా ఉన్నాం మనం. ప్రతి అప్డేట్ కూడా అన్నా, ప్రతి అప్డేట్ ఎవరు గెలిచినా పర్వాలేదు, ప్రతి అప్డేట్ జెన్యున్ గా చెప్తున్నాం. నాలుగు రౌండ్లు ఏదైతే ఉంది, మొదటి ప్రాధాన్యత ఓటు కింద నాలుగు రౌండ్లకు సంబంధించింది. నాలుగు రౌండ్లలో కూడా తీన్మార్ మల్లన్న ఆధిక్యత కొనసాగించాలని చెప్పినాం తప్ప తీన్మార్ మల్లన్న గెలుస్తున్నాడు ఏ రోజు చెప్పలేము. ఈ మూడు రోజులు కూడా నిన్న ఈవినింగ్ టెక్నికల్ ఇష్యూస్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత తీన్మార్ మల్లన్న గెలుపు దిశగా ప్రయాణం సాగిస్తున్నారని చెప్పినా. ఎస్, మనం అసలు యాక్చువల్గా మనం వేయక ముందుకే అంటే మనం చెప్పాలనుకుంటే మనం ముందే ఇప్పుడు ఒకవేళ మన పరిస్థితి ఆమెకు ఆమె పేరు ఏం పేరు ఉండే నమస్తే తెలంగాణ ఆమెకుంటే ఆగమాగం చేస్తుండే రోజే బ్యానర్ ఐటమ్ తీసుకునే వాళ్ళు నిజం కూడా. అంటే అసలు యాక్చువల్గా గెలిపోవటం అనేటువంటి సహజంగా కూడా రాకేష్ రెడ్డి గారు కూడా మంచి మనిషి, ఆ తర్వాత ఇక్కడ గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారు కూడా మంచి అంటే బీజేపీకి కరుడు కట్టిన భారతీయ జనతా పార్టీ నేత, ఆయన ఆయన అటు కార్యకర్త గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి రెస్పెక్ట్ ఇస్తాం 100%. ఆయన కూడా అంటే మనము ఎవరిని తక్కువ అంచనా వేయడం కానీ తర్వాత లేకపోతే తక్కువ చేసి చెప్పడం కానీ కాదు. కానీ కాకపోతే అంటే గెలిపోవటం అనేటువంటి సహజం. కాకపోతే ఏంటంటే ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా కానీ రకరకాలుగా ఇట్లా చేసి దుష్ప్రచారం చేయడానికి ప్రయత్నం చేసినా కానీ పట్టభద్రులు విఘ్నులు వాళ్ళు 100% ఎవరికి పట్టం కట్టాలనో, ఎవరిని చట్టసభలకు పంపించాలనో వాళ్ళు నిర్ణయించేసి వాళ్ళు పంపించినందుకు నిజంగా కూడా గ్రేట్ఫుల్ టు యూ. అయితే విషయం ఏంటంటే ఇక్కడ ఏది కొంతమంది
ఆ వీరాభిమానంతో వాళ్ళు చేసినారు. అటువంటి తప్పు మాత్రం మళ్ళీ ఎట్టి పరిస్థితులు ఏది, ఎందుకంటే 25,500 ఓట్లు మొత్తం కూడా చెల్లకుండా పోయినాయి. అవన్నీ కూడా తీర్మాన్ మల్లన్న పడ్డాయి. ఐ లవ్ యూ తీర్మాన్ మల్లన్న, జై తీర్మాన్ మల్లన్న, తర్వాత 7200 ఆర్టీ అన్నట్లు అని చెప్పేసి రకరకాలుగా రాసినారు. ఒకవేళ అవే కనుక నిజంగా అట్లా చెల్లుబాటు కాకుండా ఉంటే, కరెక్ట్గా మనము మీరు సజావుగా ఓటు వేసి ఉండి ఉంటే 100% మొదటి ప్రాధాన్యత ఓటుతోటే మొన్ననే రిజల్ట్ వస్తుంటే మొత్తం కథ అంతా కూడా ఇదంతా వెళ్ళేంత ఉండకపోతుండే. ఇప్పుడు క్లియర్గా మంచి మెజారిటీ తోటి 18,000 పై చిలుకు మెజారిటీ తోటి విజయం సాధించిండు తీర్మాన్ మల్లన్న. నిజంగా కూడా ఇది ప్రజలిచ్చిన విజయం. తర్వాత అంటే ఇది ఒక మెట్టు మాత్రమే, ఎందుకంటే ఒక మంచి మనిషిని తర్వాత ఒక ప్రశ్నించే గొంతుకను చట్టసభల్లోకి పంపితే ఎట్లుంటుందో తీర్మాన్ మల్లన్న చూపిస్తారు. ఇక మనం చెప్పుడు దాని గురించి ఎక్కువ చెప్పకపోవడమే మంచిది. అయితే కేటీఆర్ అండ్ బ్యాచ్ ఏమనుకున్నారు అన్న అంటే, డబ్బుతో ఏదైనా కొనచ్చు అనుకున్నారు, బట్ డబ్బుతో కొనలేనిది ప్రేమ అనురాగం అయితే ఉంటది. మీరు ఎంత 1,000 రూపాయలు 500 నుంచి 2,000 రూపాయలు పంచినా కూడా పట్టభద్రులను కొనలేకపోయిన పట్టభద్రులు విఘ్నులు కాబట్టే ఆలోచించి రూపాయి ఇవ్వకుండా ప్రశ్నించటోడు గెలవాలి, చట్టసభలకి పోవాలని పట్టభద్రులు డిసైడ్ అయి ఓట్లు వేసిన ముచ్చట ఇది. అయితే విషయం ఏంటంటే, గతంలో కేసీఆర్ ఒక మంచి మాట కూడా చెప్తాడు. మనం ఎంతంటే మంచిని మంచిగా చెప్పుకోవాలి. ఆయన ఏమంటాడంటే, ఒకవేళ డబ్బులే గనుక ప్రభావితం చేసి, లేదంటే అధికారమే గనుక ప్రభావితం చేసి ఒకవేళ ఓట్లు వేస్తారు ప్రజలు అనుకుంటే, అధికారంలో ఉన్నటువంటి వాడు తప్ప ఎప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉన్నవాడు లేకపోతే ఇంకోవరైనా కొత్త వాళ్లకు ఎట్టి పరిస్థితుల్లో అది అవకాశం రాదు. కాకపోతే ఏంటంటే, ఎప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉంటారు, బరాబర్ అంటే నిర్ణయాలు తీసుకుంటారు వాళ్ళు, డబ్బు తర్వాత అధికారం అనేటువంటి పని చేయవు, నిజంగా నిజాయితీగా వెళ్తే మాత్రమే పనిచేస్తుందని చెప్పేసి నిజంగా కేసీఆర్ చెప్పినటువంటి మాట ఇది. కాబట్టి డబ్బు అధికారమే నిజంగా పనిచేసి ఉంటే అధికారంలో ఉన్న వాళ్ళు తప్ప ఇంకా వేరేటోళ్ళు అధికారంలోకి మళ్ళా రారు. సింపుల్ ఎగ్జాంపుల్ అన్న, అసెంబ్లీ ఎలక్షన్ల ముందు బంపర్ మెజారిటీ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది, కేవలం 8 సీట్లు మాత్రమే బీజేపీ అసెంబ్లీలో గెలుచుకోగలిగింది. నిజంగానే అదే ప్రభావం, అధికారమే ప్రభావం, డబ్బు ప్రభావమే చూస్తే బీజేపీ 8 సీట్లు 4 నుంచి 8 పోయేది కాదు, తర్వాత కాంగ్రెస్ పార్టీ 3 నుంచి 8 పోయేది కాదు. డబ్బే ప్రభావం చూపితే ఈ దేశానికి పర్మనెంట్ ప్రధాని అంబానీయో అదానియో కావాల్సింది. వాళ్ళ అహంకారం ఇంకా కూడా తగ్గుతలేదు, ఇంకా కూడా తక్కువైతలేదు, ఇంకా ఓ మొత్తం ఆగమాగం అవుతున్నారు. కౌంటింగ్ సెంటర్ లో కూడా అదే అహంకారం. సరే ఇప్పుడు వీళ్ళు ఓకే, కానీ అంటే కేటీఆర్ తర్వాత వీళ్ళ బ్యాచ్ మొత్తం కూడా అంతా అది నడుస్తూ ఉంది. సరే, అహంకారం ఎప్పుడు కూడా పతనానికి దారితీస్తుంది, అది గుర్తుపెట్టుకుంటే మంచిగా ఉంటుంది.